ఇక అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులు పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లు తెలుస్తోంది। నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు మూడు రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చింది। అత్యాచారం చేసిన తర్వాత మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీ ఏం చేస్తుందో నిఘా పెట్టారు నిందితులు। ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు। 31న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే హైదరాబాద్ నగరం వదిలి వెళ్లిపోయారు ముగ్గురు నిందితులు। బంజారా హిల్స్ లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడుకు పరారయ్యాడు। మరో నిందితుడు గోవాకు పరారవగా ఇంకో నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీకి వెళ్లిపోయాడు। నిందితులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు। దీంతో నిందితుల కుటుంబ సభ్యులపై కదలికలపై ఫోకస్ పెట్టారు పోలీసులు। ఏపీ తమిళనాడు గోవాలకు ప్రత్యేక బృందాలను పంపారు। ఎటకేలకు ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు। అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో ఏవన్ గా ఉన్న సాదుద్దీన్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు। రెండో రోజు కస్టడీలో భాగంగా సాదుద్దీన్ ప్రశ్నించడంతో పాటు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు। దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు। కమల్, ఇవాళ విచారణ ఏ విధంగా ఉండనుంది, అంటే రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు అన్నట్లు తెలుస్తోంది, అలాగే జువైనల్ కస్టడీలో ఉన్న వాళ్ళను కూడా విచారిస్తారు అని మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో వీళ్ళందర్నీ కలిసి విచారణ జరుపుతారా లేకపోతే ఏంటి? ఉదయశ్రీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రెండవ రోజు సాదిద్దీన్ ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి సాదిద్దీన్ కస్టడీ విచారణ కొనసాగుతుంది। మొదటి రోజు విచారణలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, బంజారా హిల్స్ ఏసీపీతో పాటు జూబ్లీ హిల్స్ సిఐ ముగ్గురు కూడా సాదిద్దీన్ నుంచి అనేక కీలక అంశాలు రాబట్టే ప్రయత్నం చేశారు। దాదాపు 6 గంటల పాటు సాదిద్దీన్ను ప్రశ్నించినప్పటికీ చాలాసేపు పోలీసుల సమాధానాలు దాటవేయడం, తనకేమీ తెలియదని చెప్పడం కొత్త, దాదాపు 3 గంటల పాటు పోలీసులకు సహకరించలేదు। ఆ తర్వాత పోలీసులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాడు। సాదుద్దీన్కు సంబంధించినటువంటి కాల్ డాటాతో పాటు అతని టవర్ లొకేషన్స్ అన్నీ కూడా సాదుద్దీన్ ముందుంచి పోలీసులు ప్రశ్నించారు। ఆ రోజు ఏం జరిగింది, 28వ తేదీన అమ్నీషియా పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలోనే సాదుద్దీన్ను ప్రశ్నించారు। తనకే ప్రమేయం లేదు అని మొదట చెప్పినప్పటికీ ఇదంతా కూడా ముందు జరిపినటువంటి ప్లాన్లో భాగంగానే అమ్మాయిని ట్రాప్ చేశాము, అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్లామని చెప్పి చెప్తున్నారు। అమ్నీషియా పబ్ నుంచి రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి బేకరీ వద్దకు వెళ్ళాము, బేకరీ నుంచి మళ్ళీ తిరిగి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ వెనక వైపు వచ్చామని చెప్పి కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు। ఇంకా ఇతనికి సంబంధించి రెండో రోజు కస్టడీ విచారణలో భాగంగా ఒకవైపు జువెనల్ హోమ్లో ఉన్నటువంటి మైనర్లను ప్రశ్నించేందుకు కూడా పోలీసులు, జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రత్యేక బృందం ఈరోజు అక్కడికి వెళ్ళనుంది। అక్కడ మైనర్లు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సాదుద్దీన్ను కూడా మరోసారి ప్రశ్నించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు। 28వ తేదీన అత్యాచారం, మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడితే 31వ తేదీ వరకు ఫిర్యాదు అందిన తర్వాత అందినంత వరకు కూడా ఏం జరిగింది, వీళ్ళు ఏమేం చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, నిందితులంతా ఎటు పరారయ్యారు, ఎవరెవరు వీళ్లకు సహకరించారు, ఆ రోజు అమ్నీషియా పబ్ దగ్గర తర్వాత బేకరీ వద్ద ఏం జరిగింది అన్నది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుడిని సాదుద్దీన్ను, ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి సాదుద్దీన్ను ఘటనా స్థలానికి తీసుకెళ్లేందుకు కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు। మొత్తానికి ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మైనర్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి మేజర్గా ఉన్న సాదుద్దీన్ను రెండో రోజు పోలీసులు విచారణ చేయబోతున్నారు ఉదయశ్రీ। కమల్, అంటే ఈ 3 రోజులు అంటే వీళ్ళు పక్కా పకడ్బందీగా ప్లాన్ తోటే ఇలా వ్యవహరించిన నేపథ్యంలో వీళ్ళు పేరెంట్స్ తో సహా ఇతర రాష్ట్రాలకు పారిపోయే ప్రయత్నం చేశారు, కొంతమంది వెళ్లారు, సో ఇక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ని ఏ విధంగా చూడాలి? అంటే మొదట ఈ నిందితులంతా కూడా తమకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తమ ఇన్ఫ్లుయెన్స్డ్ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు అంటూ కూడా వాళ్ళు మొదట బాధిత కుటుంబంతో చెప్పడం జరిగింది। కానీ 28వ తేదీన అఘాయిత్యం జరిగితే 31వ తేదీన బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు జూబ్లీ హిల్స్ పోలీసులకు। వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు నిందితులు అందరినీ కూడా గుర్తించి వాళ్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు। అప్పటికే బాధితురాలి కుటుంబం జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న విషయం తెలుసుకొని నిందితులంతా కూడా 3 రాష్ట్రాలకు తలా ఒకవైపు పారిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు, అందరం ఒకచోట ఉన్నా కానీ పోలీసులకు పట్టుబడతామని భావించి పారిపోయారు। కానీ పోలీసులు నిందితులకు సంబంధించినటువంటి కుటుంబాలతో కుటుంబాలను రెక్కీలో పెట్టడం, వాళ్ళకి సంబంధించినటువంటి మూమెంట్స్ అన్నీ కూడా గుర్తించి
సెల్ఫోన్ డేటా ఆధారంగా నిందితులందర్నీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాదిదీన్కు సంబంధించినటువంటి విచారణలో కీలకంగా కాబోతున్నది సీన్ రీకన్స్ట్రక్షన్ తో పాటు ఇంకా ఈ ఆరుగురు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? కేవలం రెండు కార్లలో ఆరుగురికి సంబంధించినటువంటి ప్రమేయం బయటికి వచ్చిన నేపథ్యంలో బాధితురాలు ఇప్పటికే న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఆ రోజు ఏం జరిగింది, 28వ తేదీన తనను ఏ విధంగా బలవంతం చేశారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు అన్నది కూడా న్యాయమూర్తి ముందు చాలా స్పష్టంగా బాధితురాలు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సాదిద్దును రెండవ రోజు విచారణలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు జువెనైల్ హోమ్ లో ఉన్నటువంటి మైనర్లు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా కూడా సాదిద్దును మరోసారి ప్రశ్నించేందుకు కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్రత్యేక బృందం ఇప్పటికే మైనర్లను విచారించేందుకు అక్కడికి వెళ్తుంటే ఇక్కడ సాదిద్దును విచారించేందుకు కూడా అడిషనల్ డీసీపీ బంజారీహిల్స్ ఏసీపీ జూబ్లీహిల్స్ సీఐ నేతృత్వంలోని బృందం కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సాదిద్దును రెండో రోజు విచారణ చేపడుతున్నారు. కుటుంబాల బ్యాక్గ్రౌండ్కు సంబంధించి ఘటన జరిగిన వెంటనే మైనర్లంతా కూడా పారిపోయారు. పారిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం కొంత ఆలస్యంగా తెలిసింది. మరో అందులో ఉన్నటువంటి ఒక నిందితుడికి ఫిర్యాదు చేశారన్నటువంటి సమాచారం రావడంతో కుటుంబంతో సహా పారిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇదంతా కూడా కస్టడీలో ఉన్నటువంటి సాదిద్దీన్ చెప్తున్నటువంటి సమాచారం ఆధారంగానే ఇదంతా కూడా కన్ఫెషన్ చేస్తున్నారు. ఇంకా చూడాలి, ఇంకా రెండు రోజు ఈ రోజు రెండవ రోజు మరో రెండు రోజులు అంటే ఇంకా ఈ రోజుతో కలుపుకుంటే మూడు రోజుల పాటు సాదిద్దీన్ను ప్రశ్నించబోతున్నారు. ఇంకా ఏ అంశాలు వెలుగులోకి వస్తాయన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఉదయం అంటే ఫస్ట్ వీక్ కస్టడీలో సాదుద్దీన్ అంతగా కోఆపరేట్ చేయలేదు అని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ తన నుంచి ఎట్లాంటి కోఆపరేషన్ లేకపోతే ఇంకా కస్టడీ ఎక్కువ రోజులు కోరే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా సాదుద్దీన్కు సంబంధించి ఇంకా ఈ రోజు రెండవ రోజు మరో రెండు రోజుల పాటు కస్టడీలో విచారణ కొనసాగిస్తారు. మొదట తాను తనకి ఏ సంబంధం లేదు అని చెప్పినప్పటికీ ఆ తర్వాత దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించినటువంటి పోలీసులకు సాదుద్దీన్ 28వ తేదీన ఆమ్నేషియా పబ్ లోపల ఎంతసేపు ఏం జరిగింది, పబ్ బయటకు వచ్చిన తర్వాత మైనర్ బాలికలను ఏ విధంగా తీసుకెళ్లామో, ఆ బాలికను ఏం ట్రాప్ చేసి క్యాబ్ తాము బుక్ చేస్తామంటూ బాలిక వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ను కూడా తాము తీసుకొని తామే క్యాబ్ బుక్ చేస్తామని చెప్పడంతో ఆ బాలిక కూడా నమ్మింది అని చెప్పి కూడా సాదుద్దీన్ చెప్తున్నాడు. చూడాలి, ఇటు సాదుద్దీన్ చెప్తున్నటువంటి సమాచారం మరోవైపు జువెనైల్ హోమ్లో ఉన్నటువంటి మైనర్ బాలు ఇచ్చేటువంటి సమాచారం సరిపోలుతుందా, లేదంటే వేరువేరు అభిప్రాయం వేరువేరు సమాచారం కనుక వస్తే దానిపైన కూడా పోలీసులు మరోసారి సాదుద్దీన్ను ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులో 6 నిందితుల్లో కేవలం ఏవన్గా ఉన్నటువంటి నిందితుడు సాదుద్దీన్ మాత్రమే మేజర్గా ఉన్న నేపథ్యంలో అతన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి నేరుగా ప్రశ్నిస్తున్నారు. మిగిలిన నిందితులందరూ కూడా మైనర్లు కావడంతో అక్కడికే పోలీస్ బృందం వెళ్ళి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం రెండు రోజుల పాటు సాదుద్దీన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు ఆ రెండింటిని సరిపోల్చుకొని ఏదైనా భిన్న వాదన వస్తే కనుక మళ్ళీ దానికి సంబంధించి నిందితుల్ని ప్రశ్నించే అవకాశం